హాయ్ హాయ్ నీ పేరేంటి జీ వైష్ణవి వైష్ణవి ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు ఏ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ అల్వా గర్ల్స్ అల్వా ఓకే అయితే సైకిల్ ఎవరు ఇచ్చారు మీకు ఇది టీమ్ సార్ అన్న టీమ్ సార్ అన్న ఇచ్చారా ఓకే వెరీ గుడ్ అయితే మీకు ఎట్లా యూజ్ అవుతుందా మరి స్కూల్ కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అంటే మీ స్కూల్ ఎట్లా దూరమా ఏంది అసలు మా స్కూల్ ఇక్కడే మంచిగా బ్యాగ్ వేసుకొని వెళ్ళడానికి యూజ్ అవుతుంది జల్దీనే కూడా వెళ్తున్నా అవునా బాగా చదువుతున్నా మరి అయితే బాగా చదువుతున్నా ఓకే మరి అయితే నాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఎంతో మందికి చాలా హెల్ప్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ టీమ్ సార్ అన్న హాయ్ హాయ్ సార్ నీ పేరేంటి మనీష మనీషనా ఏ క్లాస్ చదువుతున్నావు 8th క్లాస్ 8th క్లాస్ ఎక్కడ అల్వాల్ అల్వాల అయితే నీకు సైకిల్ ఇచ్చారని చెప్పారు నిజమేనా సైకిల్ ఇచ్చారా ఇచ్చారా ఇచ్చారు తొక్కుతున్నావు మరి ఏది సైకిల్ ఇదిగోండి ఇదేనా ఏంటి ఎవరు ఇచ్చారు నీకు సైకిల్ ఏంటి అసలు టీమ్ సాయన్న అల్వాల్ నాకు ఈ సైకిల్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నాకు స్కూల్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంది బ్యాగ్ పెట్టుకోవడానికి ఉంది బ్యాగ్ మోయకుండా స్కూల్ కొంచెం దూరం ఉంటది సైకిల్ పైన వెళ్ళిపోవడానికి నాకు ఇప్పుడు ఈజీగా అయింది స్కూల్ కూడా త్వరగా వెళ్తున్నా అవునా ఇట్లనే టీమ్ సాయన్న చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా నాకు టీమ్ సాయన్న ఈ సైకిల్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకుంటున్నా అవునా వెరీ గుడ్ అయితే అయితే టీమ్ సాయన్న థాంక్స్ చేస్తున్నా అయితే ఓకే థాంక్ యూ టీమ్ సాయన్న హాయ్ హాయ్ నీ పేరేంటి మై నేమ్ ఇస్ మహక్ ఐ యామ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్ ఓకే లాల్ బజార్ గవర్నమెంట్ స్కూల్ అవునా ఓకే నీకు ఏమి ఇచ్చారు టీమ్ సాయన్న నాకు స్టడీ కోసం ఇట్లా ట్యాబ్ ఇచ్చిండ్రు స్టడీ కోసం ఇచ్చిండ్రు నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ బి అవుతుంది స్టడీ కోసం ఇచ్చిండ్రు ఇంకా ఏమంటారు ఇట్లానే నాకు ఇచ్చిండ్రు వేరే వాళ్ళకు బి ఇట్లా హెల్ప్ చేయండి మంచిగా థ్యాంక్ యూ టీమ్ సార్ ఓకే అయితే మీరు చెప్పండి మేడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఇట్లా పిల్లల కోసం చిన్న పిల్లలకి ఏంటంటే ఇట్లా ప్రొవైడ్ చేశారని చెప్పారు అన్నారు అవి చూసాం మేము అయితే పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు బాగుందని చెప్పారు అంటున్నారు మీరు ఎట్లా అనుకుంటున్నారు ఎట్లా ఫీల్ అంటే ఈ పని మంచిగా చేసింది ఇంకా వేరే వాళ్ళకి ఇట్లా ఇస్తే బాగుంటే ఆడపిల్లలకి మంచిగా అవుతుంది వాళ్ళ జీవితం మంచిగా అవుతుంది సార్ ఇట్లా హెల్ప్ చేస్తే మంచిగా అండి ఇట్లా మంచిగా పని చేయాలా సార్ మా పిల్లలకి ఇచ్చిన మాకు చాలా హ్యాపీ ఉన్నది సార్ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఆడపిల్లలకి థ్యాంక్ యూ సార్ సీమన్ థ్యాంక్ యూ నేను హ్యాపీ ఉన్నా ఇట్లా నాకు ఇచ్చిండ్రు వేరే వాళ్ళకు బి ఇట్లా అయ్యండి థ్యాంక్ యూ టీమ్ సాయి అన్న మీ పేరమ్మా స్నేహన్ స్నేహన ఏ క్లాస్ చదువుతున్నావు 9th క్లాస్ 9th క్లాస్ ఎక్కడ స్కూల్ ఎక్కడ మీది ఎస్ఎల్జి విద్యాలయ కన్నచ్చుకు అవునా ఓకే అయితే మీకు టీమ్ సాయి అన్న ట్యాబ్ ఇచ్చారని చెప్పని అన్నారు ఇచ్చారా ఇచ్చారు నాకు చాలా యూజ్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్ కి చాలా యూజ్ అవుతుంది ఇట్లా కోవిడ్ వల్ల అందరికీ చాలా కష్టం వచ్చింది అనేసి నేను ట్యాబ్ కోసం వెళ్తే నాకు ట్యాబ్ ఇచ్చారు ఇట్లనే అందరికీ సాయం చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ టీమ్ సార్ సార్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలకి ఇలాగా ట్యాబ్స్ చాలా చాలా సంతోషం ఇంకా గరీబ్ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇదే విధంగా హెల్ప్ చేస్తే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు కూడా కొంచెం సాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా టీమ్ సాయం చేయగలుగుతాడు అని నమ్మకం మాకు హాయ్ అమ్మా హాయ్ సార్ నీ పేరేంటి వసుంధరెడ్డి వసుంధరనా అయితే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు 10th 10th క్లాస్ ఓకే అయితే ఎక్కడ స్కూల్ ఎక్కడ మీది జెడ్పిహెచ్ఎస్ మచ్చబొల్లారం మచ్చబొల్లారం ఓకే అయితే మీకు టీమ్ సాయన సైకిల్ ఇచ్చారని చెప్పని అన్నారు అయితే అది నిజమా కాదని చెప్పని నేను నిజమే ఇచ్చారా మా స్కూల్లో 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి ఫస్ట్ 10th క్లాస్ 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి లోత్కుంటాల అక్కడ ఫంక్షన్ హాల్ లో ఇచ్చారు నాకు ఆ రోజు టీమ్ సాయి వాళ్ళు ఇచ్చారు ఎలా ఉంది మరి మంచిగా ఉంది సైకిల్ స్కూల్ కొనికి ఈజీగా ఉంది మళ్ళీ స్కూల్ ఒకప్పుడు లేట్ పోతుండే ఇప్పుడైతే ఫుల్ స్పీడ్ లో పోతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అడుగుతారు ఎవరు ఇచ్చారు అంటే టీమ్ సాయి వాళ్ళు ఇచ్చారు అని చెప్తున్నా అవునా నాకు ఎట్లయితే ఇట్లా సైకిల్ ఇచ్చిరో మిగతా స్కూల్లో మిగతా పేద పిల్లలకు కూడా ఇలాగే సైకిల్ ఇవ్వాలని టీమ్ సాయి వాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు చెప్పన్నమ్మా ఇప్పుడు పిల్లలకి ఇట్లాగా సైకిల్స్ కానీ ఇట్లాగా వాళ్ళు ఏంటంటే చాలా చాలా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు ఇట్లా పిల్లలందరినీ సెలెక్ట్ చేసుకుని సైకిల్సే కానీ లేదంటే కనుక ట్యాబ్స్ అని కానీ ఇట్లా చాలా మందికి ఇస్తున్నారు ఇట్లా ఇవ్వడం వల్ల మీ ఉద్దేశం ఎలా ఉంది చెప్పండి నా ఉద్దేశం అయితే చాలా చాలా మంచిది ఇట్లాంటి పిల్లలకు ఆడపిల్లలకు హెల్ప్ చేస్తే వాళ్ళైతే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్టే వాళ్ళకి చెప్పినా దేవుడికి చెప్పినా ఒకటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేదవారి కుటుంబంలో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇట్లా సాయం చేస్తే చాలా మంచిది అది
నేను ఇంకా కూడా వేరే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు 5, 6, 7, 8 పిల్లలకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీ పేరు, మీకున్న సమస్యలు ఏంటో చెప్పండి. సార్, నాకేం లేదు, అనాథ బతుకు, నా కాలు వికలాం, ఇళ్ళను అది తీసుకొని బతకాలంటే ఇబ్బంది, ఇళ్ళకి ఇలా కట్టాలంటే కూడా ఇబ్బంది. ఏదన్నా నాకు ఇంత పింఛని ఏదన్నా డబుల్ బెడ్రూమ్ సహాయం చెప్తే మర్చిపోకుండా దేవుడు ప్రార్థిస్తాను ఆలోచిస్తాను. మేము చాలా ఇళ్ళ బట్టి కిరాయి కట్టుకుంటూనే ఉంటున్నాం. మాకు ఇంత బెడ్రూమ్ అదే మామూలుగా సింగిల్గా చిన్న కొద్ది గొప్ప ఇల్లు అయినా పర్లేదు, సాయం చేసి టీమ్ సాయన్న మా ఆయనకు కొంచెం పింఛన్ ఇప్పించి మా పిల్లలకు కొంచెం చదువులకు హెల్ప్ అయితే చాలు, అంతే. కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మా అలాంటి వాళ్ళకి చాలా మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రారు, ఓట్లప్పుడే వస్తారు, ఓటు వేయించుకుంటాడు, తర్వాత నానా తిప్పలు పెట్టిస్తాడు, అంతే. కానీ వాళ్ళ అర్థం చేసుకోవాలి, ఓటు వేయకముందు అయినా వేసినాకనైనా ఏంది, మేము డబ్బులు ఇచ్చినాం ఓటు వేసిర్రు అని నా పొజిషన్లోనే మాట్లాడతారు. ఇంతకుముందు వచ్చిపోయారు మేము అన్నం తింటుంటే, కానీ నేను అన్న తీసుకొక్కడే పడేసిన పేపర్ ఇచ్చిపోతే కూడా ఈ జెండా ఊపుడు ఆ జెండా ఊపుడు ఎవరు అన్నం పెడతారో వాళ్లకు జీవితకాలం మర్చిపోకుండా దేవుడు సాయం చేసిండు, దేవుణ్ణి మర్చిపోవద్దు అని కృతజ్ఞతలు జరుపుకుంటాం. పిలిపించి మాకు ఇచ్చాం, ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అట్లా ఎంతో మందికి చెప్తున్నాం పిల్లలకు, ఇంకా ఇప్పుడే కాకుండా మళ్ళా బీజేపీ తరపు నుంచి ఆయన నిలబడి గెలిచినా గానీ మాకు ఏదైనా సాయం చెప్తే చాలు, గెలవాలని అనుకుంటున్నాం. గెలిచి మా లాంటి పేదలకు అందరికి ప్రతి ఒక్కరికి ఇంటింటికి సాయం చెప్తే, డీలర్లకు ఎంపీలకు వార్డ్ మెంబర్లకు కాకుండా స్పెషల్ గా ఇప్పుడు మీరు ఎట్లయితే మా ఇంటికి వచ్చి మాకు ఫోన్ చేసిరో అట్లా ఎవరికైనా గరీబోళ్లకు ఇంటింటికి వచ్చి నీ పరిస్థితి ఏందని అడిగి మరి సాయం చేయాలి. ఏమీ సాయం ఏం లేదు, మీ పరిస్థితి ఏంది, మీకు ఎంతమంది పిల్లలు, మీరు ఎన్ని ఇళ్ళ బట్టి ఉంటారు, మీరేం తింటారు, మీరు చేసుకునే కష్టం ఏంది, మీకు ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ. కొనాకరికి వచ్చే వరకు ఏమంటారు చూడు, రోగం వస్తే కూడా 10 రూపాయలు ఉండవు మా దగ్గర. హాస్పిటల్కి వెళ్దామంటే ఇప్పుడు ఆయనకు జ్వరం వచ్చింది పోతున్నాయి, ఇలా హాస్పిటల్కి వెళ్ళలేదు, డబ్బులు లేకనే వెళ్ళలేదు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర మినిమం కష్టం చేసుకున్నా గానీ వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండేటట్టు, వాళ్ళ తిండి వాళ్ళ తిని వాళ్ళంతలో వాళ్ళు హాయిగా ఉండేటట్టు చూడాలి గరీబ్ వాళ్ళని, అంతే. మరీ పెద్దగా ఉండాలని మాకేం ఆశలే, మేము ఎంత రెంట్ కట్టుకుంటే బాధపడుతున్నాము అట్లా లేవు, వద్దు. ప్రతి ఒక్క గరీబ్ వాళ్ళకు అసలు ఆ బాధ రాకుండా చూసుకోవాలి. ఏ నాయకుడైనా సరే, ఇప్పుడు టీమ్ సాయర్న అయినా సరే, మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్తాం. దేవుడికి ఎట్లా పొద్దున్న లేస్తే మొక్తామో ఆయన కూడా అట్లే మొక్తాం. అయితే ఇప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఉంది కదన్నా, దీనికి ఖర్చు అయితే అవుతుందా మరి? మరి అంటే మనం ఆల్రెడీ చేపించేసినాం, అయిపోయింది ఇంకా కాలు అట్లే ఉంటుంది అని చెప్పి అయిపోయింది. కానీ ఇంకా పని చేసేయడానికి కానీ కుదరదు, మీరు ఏమైనా చేద్దామన్నా కానీ వీలు కాదు ఎక్కువ. ఏదైనా మామూలుగా పని అయితేనే చేసుకోగలుగుతాం, లేకపోతే ఏం కాదు. మరి ఇక అంటే మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? మెడిసిన్ అయితే వాడాలి, లేకపోతే మళ్ళా మళ్ళీ మామూలు అయిపోతుందా? మళ్ళీ అయితే మాత్రం ఇప్పుడు మనం వీళ్ళ సమస్యను అయితే మాత్రం ఇప్పుడు మనం చూడడం జరిగింది. వారి నోటితోనే వారు వారి సమస్యను అయితే చెప్పడం జరిగింది. అయితే వారు కోరుకునేది ఒకటే, ఇక్కడ అయితే మాత్రం వారి పిల్లలకి అయితే మాత్రం ఇంత ముందు టీమ్ సాయి గారు అయితే మాత్రం సైకిల్ ఇచ్చి వారి పిల్లలకి ఏంటంటే దూరంగా ఉన్న స్కూల్కి ఏంటంటే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా, చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే సైకిల్ ఇచ్చి మమ్మల్ని మా పిల్లలకి ఆదుకున్నారు. అదేవిధంగా ఏంటంటే మా సమస్యలను కూడా మీరు ఆదుకోవాలి. మీరు మీరు వచ్చేటప్పుడు ఈ రాజకీయంలో ఇప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు నిలబడి ఖచ్చితంగా మా సమస్యలన్నీ కూడా మీరు తీర్చాలని చెప్పని వారు కోరుకోవడం అయితే మాత్రం గమనించవచ్చు. ఇక్కడ వారికి ఉన్న సమస్యలన్నీ కూడా వారు వివరంగా చెప్పడం అయితే జరిగింది. అయితే మా తరపున కూడా మేము ఏంటంటే టీమ్ సాయి గారికి అయితే మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నా అన్న, మీరు ఖచ్చితంగా అయితే మాత్రం ఇలాంటి వారికి మాత్రం ఇంకా మీరు సాయం చేయాలి, ఇంకా హెల్ప్ చేయాలని చెప్పని కూడా మేము కూడా మా తరపున మా హిటీవీ తరపు నుంచి కూడా మేము మిమ్మల్ని కోరుకుంటున్నామన్న. థ్యాంక్ యూ అన్న, టీమ్ సాయి అన్న.
చాలా కష్టం వచ్చింది అనేసి నేను ట్యాబ్ కోసం వెళ్తే నాకు ట్యాబ్ ఇచ్చారు. ఇట్లనే అందరికీ సాయం చేస్తే బాగుంది. థ్యాంక్ యూ టీమ్ సాయన్. థ్యాంక్ యూ టీమ్ సాయన్. థ్యాంక్ యూ టీమ్ సాయన్. థ్యాంక్ యూ టీమ్ సాయన్. నాకు సైకిల్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఎంతో మందికి చాలా హెల్ప్ చేస్తుండాలి. థ్యాంక్ యూ టీమ్ సాయన్. థ్యాంక్ యూ టీమ్ సాయన్. టీమ్ సాయి గారికి అయితే మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం అన్న, మీరు ఖచ్చితంగా అయితే మాత్రం ఇలాంటి వారికి మాత్రం ఇంకా మీరు సాయం చేయాలి, ఇంకా హెల్ప్ చేయాలని చెప్పని కూడా మేము కూడా మా తరఫున మా హిట్టివి తరపు నుంచి కూడా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, టీమ్ సాయి అన్నా.